అమరావతి భూ కుంభకోణంపై మోదీ గనుక సీరియస్ దర్యాప్తు జరిపిస్తే సిబిఐ ఈడీ ఆర్ఐ టీమ్స్ గనుక రంగంలోకి దిగితే చాలా పెద్ద తలకాయలకు ఆ కేసు చుట్టుకుంటుంది అనూహ్యమైన పేర్లు కూడా బయటపడవచ్చు ఇందులో తను సీరియస్గా ఏం చేసినా రాజకీయ కక్షతో చేస్తున్నాడు అని నిందిస్తారు ఆ కాల్పులేవో మోదీయే జరపని అన్నట్లుగా జగన్ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించేశారు అది వేరే కథ పైగా కేసు తీవ్రత కూడా ఎక్కువే ఓ రాష్ట్ర రాజధాని మూలాలకు లింకులున్నవి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు వంటి ఓ మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇందులోకి లాగుతున్న కేసు మాజీ అడ్వకేట్ జనరల్ సీనియర్ లాయర్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఒకటి ఆసక్తికరంగా ఉంది అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది ఒక సామాన్యుడు తనపై పెట్టే కేసులు లేదా పెట్టబోయే కేసులు లేదా పెడతారేమోనని సందేహించే కేసులపై అసలు కేసే పెట్టకూడదని పెడితే హైకోర్టు పర్యవేక్షణలోనే సాగాలని అరెస్ట్ చేయవద్దని అడిగే సీన్ ఉందా మన వ్యవస్థలో మరి ఒక సామాన్యుడికి లేని వెసులుబాటు ఒక లాయర్కి ఎందుకు ఉండాలి అది ప్రభుత్వం తరఫున గతంలో పనిచేసి అనేక ప్రభుత్వ కేసుల్ని సమర్థించిన ఓ మాజీ అడ్వకేట్ జనరల్కు సాక్షిలో రాసిన కథనం ప్రకారమే ఆలోచిస్తే ఒక కేసు తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును అడగవచ్చు అది తప్పు ఎలా అవుతుంది అది ఓ మాజీ ఏజీకి తెలియదా అసలు సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తే ఎలా కొన్ని కేసుల్ని హైకోర్టే సీబీఐకి అప్పగిస్తోంది కదా పైగా కేసులు పెడితే కోర్టుల్లో కొట్లాడి పులు కడిగిన ముత్యంలా బయటకు రావాల్సిందే తప్ప దర్యాప్తే అవసరం లేదంటే ఎలా అది ఓ అడ్వకేట్ జనరల్ అలా వాదిస్తే ఎలా ఒకవేళ దర్యాప్తు చేపట్టినా హైకోర్టు ముందస్తు అనుమతి అవసరమట ఒకవేళ అనుమతి ఇచ్చిన హైకోర్టు పర్యవేక్షణలోనే సాగలట అరెస్ట్ చేయొద్దట కఠిన చర్యలు తీసుకోవద్దట కనీసం రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలోనైనా జరగాలట అంతేకాదు తనను మానసికంగా వేధించినందుకు బెదిరించినందుకు పరిహారం కూడా చెల్లించాలట ఓకే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారనే భయ సందేహాలు నందున తను అలా కోరుకోవడాన్ని తప్పుపట్టలేరు ఎవరు కానీ ఇతర కేసుల్లోనూ నిందితులందరూ ఇలాగే కోరితే అప్పుడు పరిస్థితి ఏంటి సరే ఈ కేసులో పోలీసులు తొందరపడి తనను వేధించబోతున్నారనే ఆందోళన సహజమే అనుకుందాం హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ ఏసీబీ డీజీ సిఐడి అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు అంటే కొంత అర్థం ఉంది మరి సీఎం జగన్ ఇంటెలిజెన్స్ డీఐజీ వ్యక్తిగతంగా ప్రతివాదులు ఎలా అవుతారు చేర్చితే వాళ్లను బాధ్యులుగా అధికార హోదాల్లోనే ప్రతిపాదులుగా చేయాలి కదా రేపొద్దున సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది అనుకుందాం ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రతిపాదిగా హోంమంత్రి అమిత్ షా అధికారిక హోదాలో ప్రతిపాదిగా మారతారా కేబినెట్ సెక్రటరీ సిబిసి కేంద్ర హోం కార్యదర్శి కూడా ఈ కేసులోకి చేరాల్సి ఉంటుందా అసలు కేసు నమోదు చేస్తారో లేదో తెలియదు చేస్తారేమోనని డౌట్ అప్పుడే మానసిక వేధింపు బెదిరింపు పరిహారాల దాకా వెళ్ళిందా ఇక్కడ తను పిటిషన్ వేయడంలో తప్పులేదు తన ఆందోళన కాబట్టి న్యాయ రక్షణ కోరుకుంటున్నాడు హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమే అయితే ఇతర కేసుల్లోనూ ఇలా నిందితులు పిటిషన్లు వేసి ఏకంగా కోర్టుల డైరెక్షన్లో దర్యాప్తు జరగాలని కోరే ఛాన్స్ ఉందా ఓకే యాడ్స్ పేటరీ బయల్ కోరవచ్చు అది సహజం కానీ అసలు ఎవరు నా జోలికి రావద్దు సుమా అని కోరుకునే వెసులుబాటు అది పొందే సౌలభ్యం మన వ్యవస్థలో ఉందా అనేది ఓ పెద్ద ప్రశ్న అకాడమిక్ డిబేట్ జరిగితే బాగుండు